నమస్కారం ఓం నమ శివాయ మనకు మహాశివరాత్రి పర్వదినం అనేది అత్యంత పరమ పవిత్రమైనది నిత్య జీవితంలో మనకు మనకంటూ కొన్ని కోరికలు కొన్ని లక్ష్యాలు కొన్ని ఆలోచనలు ఉంటుంటాయి అది మంచి కావచ్చు చెడు కావచ్చు చెడుతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కావచ్చు సమస్యలు కావచ్చు లేదా ఉన్నటువంటి స్థానంలో ఉత్తమ స్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయటం కావచ్చు వీటన్నింటిలో కూడా మన కోరికలు నెరవేర్చుకునేందుకు మహాశివరాత్రి పర్వదినం అనేది అత్యంత పరమ పవిత్రమైంది ఈరోజు చేసుకునేటటువంటి పూజ అభిషేకము ధ్యానము ఉపవాసము జాగరణ దాన ధర్మాదులు పరమోత్కృష్టమైనటువంటి పుణ్య ఫలాలు మనం పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సూర్యోదయం అంటే శివరాత్రి రోజున ఉదయం సూర్యోదయం నుండి మరోనాడు శివరాత్రి తెల్లవారుజామును తదుపరి రెండవ రోజు వచ్చేటటువంటి సూర్యోదయం వరకు ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉంటుంటారో జాగరణ చేస్తుంటారో శివనామస్మరణ చేస్తుంటారో వారందరూ కూడా పరమ దుర్లభమైనటువంటి పుణ్య ఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలను కూడా బయటపడేందుకు స్వామివారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలని చెప్పేసి ఎలాంటి అనారోగ్యాలతో బాధపడకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకు కోరుకుంటూ ఉంటారు ఒకవేళ ఇప్పటికీ అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారందరూ కూడా తొందరలోనే మంచి ఆరోగ్యం ఏర్పడితే బాగుండు అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు తప్పలేదు సహజమే మరి ఇలా అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారందరూ శివరాత్రి రోజు ఏం చేస్తే తొందరలో అనారోగ్యం తగ్గుతుందో తెలుసుకుందాం ఈ శివరాత్రి పర్వదినం రోజున చక్కగా విశేషమైనటువంటి భక్తి స్వామి స్వామివారి యొక్క శివనామస్మరణ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే చాలా చాలా తొందరగా మీ యొక్క అనారోగ్యాలు తొలగించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూ ఆధ్యాత్మికపరమైనటువంటి మీరు పరిహారాలు చేసుకోవటం ద్వారా తొందరగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి రోజున ఒక మట్టి ప్రభదను సేకరించి అందులో ఆవు నేతిని ఉంచి చక్కగా దీపారాధన చేసుకోవటం లేదా కర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వటం ద్వారా చక్కనైనటువంటి పుణ్య ఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి స్వామివారికి కర్పూర నీరాజనం ఆరతిస్తుగాను లేదా మట్టి ప్రమదలో నేయి వేసి దీపం వెలిగించి దానిని స్వామివారికి హారతిగా ఇస్తూ ఉండాలి అలా చేస్తూ చక్కెర కలిపినటువంటి బియ్యమును పాలను పరమేశ్వరునికి ఈరోజు ఎవరైతే నివేదన చేస్తూ ఉంటారో ఆ నివేదన చేస్తూ ఓం నమ శివా అని చెప్పేసి స్వామివారి ఎవరైతే స్వామివారికి అనుగ్రహాన్ని కోరుతూ నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా పరమోత్కృష్టమైనటువంటి పుణ్య ఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే తొందరలోనే అనారోగ్యాల బారి నుండి బయటపడేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక వృత్తిపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించుకునేందుకు సమస్యలను అధిగమించుకునేందుకు కూడా ఈ మహాశివరాత్రి రోజును చేసేటటువంటి పరిహారం అత్యంత పుణ్య ఫలాలను కూడా కలుగు చేస్తుంది శివరాత్రి రోజున ఎవరైతే వెండి పాత్రలతో శివునికి అభిషేకం చేయటం ద్వారా పరమోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాలు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మీరు చేసేటటువంటి ఆ అభిషేకం ద్రవ్యాన్ని ఉపయోగించేటటువంటి ఏవైతే వస్తువులు ఉంటుంటాయో ఆ వస్తువులు కాస్త ఒక చిన్న వెండి గ్లాసును కూడా తెచ్చుకొని అందులో పాలతో పాలను పోస్తూ పరమేశ్వరుడు అభిషేకం చేసుకోవటం ఆ వెండి పాత్రలో పంచామృతములను పోస్తూ స్వామివారికి అభిషేకం చేసుకోవటం ద్వారా వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అభిషేకం చేసే సందర్భంలో ఓం నమ శివాయ జపం అనేది అస్సలు కూడా మర్చిపోవద్దు ఇలా చేసుకోవటం ద్వారా వెండి పాత్రలతో పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించుకోవచ్చు విజయాలు ఆనందమవుతూ ఉంటాయి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు శుభకరమైనటువంటి ఫలితాలను కలిగి చేస్తుంటాయి అలాగే ఉద్యోగంలో అనుకున్నటువంటి స్థానానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకునేందుకు మనకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మహాశివరాత్రి రోజున మీ శక్తి మేరకు చిన్న వెండి పాత్రనైనా సరే సేకరించి అందులో ఈ విడిగా గంగాజరుమును అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీలైతే చెరుకు రసము విభూది కలిపినటువంటి నీరు వీటన్నింటితో కూడా పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం ద్వారా అది వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారం కావచ్చు ఒప్పందాలు కావచ్చు రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు ఏదైతే మీరు మీకు ఒక ప్రయోజనం కోరుకోవాలి ప్రయోజనం రావాలని చెప్పేసి మీరు మీరు ప్రయత్నం చేస్తుంటారో వాటన్నింటిలో కూడా పరమోత్కృష్టమైనటువంటి విజయాలు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ శివరాత్రి రోజున ఇక ఎంతో కాలంగా కొంతమంది దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు తమ జాతకంలో ఎన్నో రకమైనటువంటి దోషాలు తొలగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అలాగే ఎన్నో రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి సంతానాన్ని పొందలేక బాధపడుతూ ఉంటారు ఇది వర్ణనాతీతం అది అనుభవించేటటువంటి వారు మాత్రమే తెలుస్తుంది కాబట్టి చక్కని సంతానం కోసం శివరాత్రి రోజు రోజున ఏం చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజున ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపవాసం ఉండి పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా ఈ రుద్రాభిషేకం దేని చేతి దేనితో చేయాలంటే ఆవునేతితో కనుక శుద్ధమైనటువంటి జలంతో కనుక ఈరోజు శివునికి అభిషేకం చేస్తూ మంచి సంతానాన్ని ప్రసాదించండి పరమేశ్వర అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామివారి నమస్కారం చేసుకుంటూ కనుక స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ తర్వాత బిల్వదళమును సేకరించి శివునికి అర్చన చేసుకోవటం ద్వారా శివానుగ్రహం పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది శుద్ధమైనటువంటి గంగాజలంతోటి ఆవు నేతితోటి బిల్వదలముతో అర్చన ఈ మూడు కూడా మనం పూజలో ఉపయోగించుకొని చక్కని సంతానం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తొందరలోనే లభిస్తుంది మంచి సంతానాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అయితే ఈ పూజ చేసే సందర్భంలో మంచి భావనతో అభిషేకం చేస్తూ ఉండాలి స్వామివారి యొక్క అనుగ్రహం పొందినట్లుగా తొందరలోనే మంచి సంతానం కలిగినట్లుగా కలుగుతుంది అని చెప్పేసి భావన చేస్తూ ఉండాలి ఎప్పుడైతే అనుమానంతో సందేహంతో అభిషేకం చేస్తూ ఉంటారో ఫలితాలు కూడా వ్యతిరేకంగానే వస్తూ ఉంటాయి కాబట్టి మంచి శుభకరమైనటువంటి మంచి భావనతో కనుక పరమేశ్వరునికి చక్కని సంతానాన్ని ప్రసాదించాలని చెప్పేసి అభిషేకం చేస్తారో వారందరికీ కూడా తొందరలోనే మంచి సంతానం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక సంపద కోసం కూడా ఈరోజు పరమోత్కృష్టమైనటువంటి పూజా కార్యక్రమం ఉంది కాబట్టి మంచి సంపద కోసం ఈరోజు సూర్యోదయం నుండి పరమేశ్వరునికి పంచామృతములతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారందరికీ కూడా పరమోత్కృష్టమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అయితే ఈ పంచామృతములన్నీ కూడా అభిషేకం చేసిన తర్వాత చివరిలో గంగాజలను సేకరించి ఆ గంగాజలంతో కూడా స్వామివారికి ఓం నమ శివాయంటూ ఎవరైతే జపం చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు వారందరికీ కూడా పరమోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాలు పొందే అవకాశం ఏర్పడుతుంది మంచి ధనప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి ఈ పర్వదినాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని వృధా చేసుకోకుండా సంతానం కోరేటటువంటి వాళ్ళు ఆరోగ్యం కోరుకునేటటువంటి వాళ్ళు ఐశ్వర్యం కోరుకునేటటువంటి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించుకునేందుకై ఎవరైనా సరే స్వామివారు ఈరోజు అభిషేకం చేసుకున్నట్లయితే పంచామృతములతో తొందరలోనే శుభకరమైనటువంటి వార్తలు వినటం శుభకరమైనటువంటి ఉన్నత స్థానాలు పొందటం మంచి సంతానాన్ని పొందటం ఆరోగ్యాన్ని పొందటం ఐశ్వర్యాన్ని పొందేటటువంటి మహాద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించుకోవచ్చు కాబట్టి మహాశివరాత్రి పరమదినాన్ని వృధా చేసుకోకుండా పర ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరిని అర్చిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి